వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అందరికి నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం. కార్తీక పురాణం 15వ అధ్యాయంలోని కథా విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీప ప్రజ్వలనము వలన ఎలుక పూర్వజన్మ స్మృతితో మానవ రూపం ఏ విధంగా పొందిందో ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని విధంగా అంటున్నారు, కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినా అసలు పూర్తి కానే కాదు, కానీ మరొక కథ నీకు చెప్తున్నాను, శ్రద్ధగా విను జనక మహారాజా అంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా చెబుతున్నారు. ఈ కార్తీక మాసంలో హరినామ సంకీర్తనలు వినడము, సంకీర్తనలు చేయటము, శివకేశవుల వద్ద దీపారాధన చేయటము, పురాణాలు చదవటము, కనీసం వినడము, సాయంత్రము దేవతా దర్శనము చేయలేనటువంటి వాళ్ళు కాలసూత్రం అనే నరకంలో పడి కొట్టుమిట్టాడతారు. కార్తీక శుద్ధ ద్వాదశి దినంలో మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగుతుంది. శ్రీమన్నారాయణుణ్ణి గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యాలు ఇచ్చినట్లయితే విశేష ఫలితము పొందుతారు. ఈ విధంగా నెల రోజులు విడిచిపెట్టకుండా చేస్తే గనక అటువంటి వాళ్ళు దేవదుందువులు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠానికి వెళతారు. నెల రోజులు చేయలేనటువంటి వాళ్ళు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపాన్ని ఉంచాలి. ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము ఆ దీపం గనక ఉంచినట్టయితే మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు. అంటే ఆవు పాలు మనం ఎంతసేపు అయితే పితకడానికి టైం పడుతుందో అలా అంతసేపు వెలిగేటటువంటి దీపారాధన ఉంచితే మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తారు అని చెబుతున్నారు. అలాగే ఇతరుల గనక పెట్టిన దీపము ఎగతోసిన, వృద్ధి చేసిన, లేక కొండెక్కిన దీపాలు, ఎవరైనా సరే దీపారాధన చేస్తారు, కొండెక్కిపోయి ఉంటుంది, అలా కొండెక్కిపోయిన దీపాన్ని వెలిగించినా కూడా సమస్త పాపాలు కూడా హరించబడతాయి. అందుకి కూడా ఒక కథ ఉంది, ఆ కథని ఇప్పుడు చెప్తున్నాను వినమంటున్నారు వశిష్ఠ మహాముని. పూర్వము సరస్వతీ నదీ తీరంలో శిథిలమైన దేవాలయం ఒకటి ఉంది. కర్మనిష్ఠుడు అనే దయార్ద్ర హృదయుడైనటువంటి ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం దగ్గరకు వచ్చి కార్తీక మాసం అంతా అక్కడే గడిపి పురాణ పఠనం చేస్తూ అలా ఆ పాడుబడిన దేవాలయాన్ని శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపాలుంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణ పఠనం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం దగ్గర నుంచి కూడా చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి 4 మూలలు వెతికింది తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని. ఎక్కడ ఆహారం దొరక్కపోవడం వల్ల అక్కడ కొండెక్కిన ఒక వత్తి తినే పదార్థమేమో అని భ్రమతో నోట కరుచుకొని పక్కనున్న దీపం దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ నోట్లో ఉన్న వత్తి ఆ ఏమైంది, ఆ ఒత్తి చివర కొద్దిగా నిప్పుకు అంటుకుంది, అంటుకొని ఆ కొండెక్కిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురునిచ్చింది. అది కార్తీక మాసం అవడం వలన, పైగా శివాలయంలో కొండెక్కిన ఒత్తిని ఈ ఎలుక వెలిగించటం వలన దాని పాపాలన్నీ కూడా హరించుకుపోయి పుణ్యము కలిగి వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో ప్రత్యక్షమైంది. ధ్యాన నిష్టలో ఉన్నటువంటి ఈ యోగి పుంగవుడు తన కన్నుళ్ళు తెరిచి చూసేసరికి పక్కన ఒక మనిషి నిలబడి ఉండడం చూసి గమనించి, ఎవరవయ్యా నువ్వు, ఎందుకిలా నా ఎదురుగా వచ్చి నిలబడ్డావు అని ప్రశ్నించాడు. అప్పుడు, అయ్యా, నేను ఒక ఎలుకని, రాత్రి నేను ఆహారం దొరక్క ఎక్కడన్నా ఉంటుందేమో అని వెతుక్కుంటూ ఈ దేవాలయానికి వచ్చాను. ఇక్కడ ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకపోవడంతో నెయ్యి వాసనతో ఆరిపోయిన ఒత్తి ఒకటి ఉంది, అది తినే పదార్థమేమోనని భ్రమించి దాన్ని నోట్లో కరుచుకొని పక్కనున్న దీపం పక్కకెళ్ళి నిలబడ్డాను. ఈలోపు నా అదృష్టం కొద్దీ ఆ ఒత్తి, కొండెక్కిన ఒత్తి పక్కనున్న నిప్పుకి తగిలి వెలగడం వలన నా పాపాలన్నీ పోయినాయి కాబోలు, వెంటనే నేను పూర్వజన్మం ఎత్తేసాను, కానీ ఓ నేను ఎందుకు ఇలాగా మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో, దానికి గల కారణమేమిటో
మీరు మహాములు, చూస్తే తెలుస్తోంది మీరు. కాబట్టి మీలాంటి మహాజ్ఞానులు నా ఈ కోరికను తీర్చండి, నేను ఎందుకు ఇలాగా మూషిక జన్మ ఎత్తాను అని కోరాడనమాట. అప్పుడు ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో మొత్తము తెలుసుకొని, కిందటి జన్మలో నువ్వు బ్రాహ్మణుడు అయ్యా, నిన్ను బాహ్లీకుడు అని పిలిచేవారు, నువ్వు జైన మత వంశానికి చెందినవాడివి, నీ కుటుంబాన్ని పోషించటానికి వ్యవసాయం చేస్తూ డబ్బుకి ఆశించి దైవ పూజలు నిత్యకర్మలు అన్నీ మర్చిపోయి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తింటూ మంచివాళ్ళని యోగ్యులని నిందిస్తూ పరులయందు స్వార్థ చింతన గలవాడివై ఆడపిల్లని అమ్మివేసే వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడా పెడుతూ అన్ని తినుబండారాలని కూడా చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ఎక్కువ ధరలకు అమ్మి అలా సంపాదించిన ధనాన్ని నువ్వు అనుభవించక ఇతరులకి ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనకటి జన్మ పాపఫలాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఇవాళ భగవంతుడి దగ్గర కొండెక్కిన దీపాన్ని నువ్వు వెలిగించడం వలన పుణ్యాత్ముడివయ్యావు. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి నువ్వు నీ గ్రామానికి వెళ్ళి నీ పెరట్లో పాతిపెట్టిన ధనమంతా తవ్వి ఆ ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షాన్ని పొందు అని నీతులు చెప్పి పంపించాడు ఆ యోగి పుంగవుడు. ఇదంతా కూడా స్కాంద పురాణంలోని వశిష్ట ప్రోక్తంలోని కార్తీక మహత్యంలోని పంచాదశ అధ్యాయము. తెలుసుకున్నాం కదా ఎలుక నరరూపం ఏ విధంగా ధరించిందో. ఈ అధ్యాయంలో 15వ రోజు పారాయణ సమాప్తము. 16వ రోజు అధ్యాయంలోని కథా విశేషాలని మనం తెలుసుకుందాం.